जिले मिर्चल के जमादनगर म्यूनिसिपल कॉरपोरेशन हदूद में वाक़ जिस्मानी माजूरीन की कॉलोनी में मुकीम एक जिस्मानी माजूर खानदान को मुकामी सहाफियों की तवज्जो दहानी पर जमादनगर कॉरपोरेटर निहारिका और इंस्पेक्टर पुलिस सीताराम ने जज्ब खिदमत खल्क के तहत रोजगार से मरबूत किया। चुनाचे इस माजूर विजया और नागेश दोनों मियां बीवी को कॉरपोरेटर निहारिका और सीआई सीताराम ने खुसूसी दिलचस्पी लेते हुए एक डब्बा तामीर करवाकर जनरल स्टोर का खियामो मिलाते हुए उन्हें रोजगार फराहम किया। इस मौके पर जवाहरनगर कॉरपोरेटर निहारिका और इंस्पेक्टर पुलिस सीताराम ने मेहमान खुसूसी के हैसियत से शिरकत करते हुए जनरल स्टोर का इफ्तिताह अंजाम दिया। तकरीब में दुर्गा प्रसाद, बी रमेश चारी, दिवाकर किशोर, अंकिता के अलावा प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सहाफी भी मौजूद थे। अंदर की नमस्कार। 28th डिवीजन वितलांगुल कॉलनी कल्लू लेने आवड़ की मन जर्नलिस्ट सोदर अंदर सहकार वाली आलोचन तो कल्लू लेने आवड़ की जीवनोपाधि कल जी दाखी मुख्य अतिथु इकड़की विचे सीए गारी अलागे एसए गारी वाइस प्रेसिडेंट टीआरएस वाइस प्रेसिडेंट गारी डिवीजन प्रेसिडेंट गारी अलागे इकड़की वच्चिन जर्नलिस्ट मित्रुलंदरिकी ना धन्यवादालु। एंदुकंटे मनम ओक रोजु अन्नं पेडिते तिनी मल्ली इंको रोजु अन्नं कोसम आलोचिंचे रोजुलु वालवि। एंदुकंटे ఒక వికలాంగులు కానీ ఒక కళ్ళు లేని వాళ్ళు కానీ వాళ్ళకి జీవనోపాధి కలిగించడం అంటే మనం దేవుడికి సేవ చేసిన సమానమే। ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అన్నం కోసం అర్పిస్తూ ఇక్కడే మనకి ఈ సాయిబాబా గుడి దగ్గర కూడా నాకు చాలామంది నా డివిజన్ వాళ్ళు కనిపిస్తే నాకు చాలా బాధగా అనిపించింది। అయితే వీళ్ళకి ఈరోజు జీవనోపాధి కలిగించి వాళ్ళు ఈ టీ స్టాల్ని మరింత డెవలప్ చేస్తూ వాళ్ళంటూ వాళ్ళకు ఒక సెక్యూర్ లైఫ్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరొకసారి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు। థ్యాంక్ యూ। ఇక్కడ మేము కరోనా టైంలో చాలామంది కూడా కొంతమంది సమస్యలను కలిసి వారికి రైస్ ఇప్పగలిగిన వారికి భోజనాలు పెట్టగలిగిన కానీ ఇంత మంచి ప్రోగ్రాం మేము కూడా ఎప్పుడూ మేము ఆలోచన చేయలేదు। వీటికి చాలా శిరోంచి నమస్కరిస్తున్నాను మీడియా మిత్రులందరికీ। ఎందుకంటే వారు ఈ పని చేసుకుంటారో చేసుకోలేరో అని మేము కూడా పెద్దగా ఆలోచన చేసి వారికి ఉపాధి కల్పించలేకపోయినాం। అయినా మీరు ఆలోచన చేసి వారికి మీరు ఇంత టైం ఇచ్చి కూడా మీరు ఇంత ఆలోచన చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలన్నా। మనకు పెద్ద మనసున్న మహారాజులేక మనకు సిఐ గారు కూడా ఇంత ఆలోచన చేసి వీరి గురించి ఇంత గొప్పతనంగా వాళ్ళు ముందుకొచ్చి కూడా సహకరిస్తాను అనడం చాలా సంతోషకరమైన విషయం। మన కార్పొరేటర్ గారు కూడా వీరి విషయంలో ఇప్పుడే విజయ నాగరాజు వీళ్ళిద్దరు కూడా బ్లైండ్ వాళ్ళు ఉన్నారు। ఇంతకుముందు సుమలత వారు కూడా రాజు వారు కూడా ఇలాంటి పరిస్థితి ఉండే వీరు కూడా కొన్ని రోజులు కిరాయి కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడే టైంలో వారి ఆధారాలు తీసుకొని కలెక్టర్ గారు అప్లై చేసి వారికి ఇల్లు అలర్ట్ చేయడం జరిగింది। వారి కిరాయి కట్టే ఆలోచన ఏం లేదు। ఇప్పుడు వారికి ఇలాంటివి కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామందికి చేయాలని వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మన అరుంధ్యా గారు కూడా ఒక గొప్ప మాట తెలియజేసారు మొన్న వచ్చినప్పుడు ప్రోగ్రాంలో। వారికి మాకు వచ్చేసారి నుంచి 10% వారికి కేటాయిస్తానని తెలియజేయడం జరిగింది। వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరందరూ కూడా ఇంత సహకరించినందుకు మరియు ప్రత్యేకంగా కూడా శంకరాచార్యన్న గారికి గంగాధరాచార్య ఇంతకుముందు కూడా ఒక 18,000 పెట్టి వీల్చైర్ ఇవ్వడం జరిగింది। వారికి ఒక ఇద్దరు రెండు కుటుంబాలకి 5,000 వాళ్ళ ఇంటికి సరుకులు ఇప్పేయడం కూడా జరిగింది। వీటి అందుకు కూడా మీ అందరూ కూడా ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ ఒక సెకండ్ ప్రోగ్రామ్ మన జవహర్ నగర్లో ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కలిసి కూడా వికలాంగులకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వారికి ఒక మంచి జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో మన జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరూ కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగినది। ఇది మంచి ఇనిషియేషన్, ఇది కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను। ఇంతకుముందు మనము కాళ్ళు లేనటువంటి వాళ్ళకి మీరు మంచిగా వాళ్ళకి రైస్ తర్వాత పోతే వాళ్ళ జీవనోపాధి గురించి ఒక డబ్బా కూడా పెట్టించడం జరిగినది। అది మంచిగా కంటిన్యూ నడుస్తున్నది। తర్వాత దీన్ని కళ్ళు లేనటువంటి ఒక కుటుంబాన్ని ఒక టీ స్టాల్ పెట్టించి ఎవరైతే మనకి డివిజన్ మన ఈ కార్పొరేటర్ ఉన్నటువంటి నిహారిక మేడం గారు మీకు నేను ముందున్నా అని చెప్పేసి మీతో పాటు వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఒక ఈ జీవనోపాధి కలిగించే విధంగా మీరు చేసినటువంటి ఈ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు। మీరు, మేము పోలీస్ మరియు ఈ డివిజన్ కార్పొరేటర్ లాంటి ఇంకా చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ఇంకా నెంబర్ ఆఫ్ చేస్తే ఏమవుతానంటే ఈ అడుక్కునే ఏదైతే ఉన్నదో అది కొంచెం తగ్గిపోతుంది। వాళ్ళు కూడా ఈ ఎవరికైతే మనం ఇచ్చినామో వాళ్ళు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు మంచి కంటిన్యూ అదేవిధంగా నడిపించాలి। ఎందుకంటే ఇంత మంచి హృదయంతో వాళ్ళు ఎంతో కష్టపడి ఇంతమందిని వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ మీకు ఒక చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మానవత్వంతో మీకు వాళ్ళు చేయడం జరిగినది। మీరు
మరలా ఏదైతే ఈ డబ్బా కొట్టు నడుపుతున్నారో వాళ్ళు కంటిన్యూ ఎంత కష్టమైనా కానీ నడిపితే ఏమైందంటే కొంతమందికి మీరే ఒక గైడ్ అయిపోతారు. కాబట్టి మీరు కూడా ఇంకా ఇంతే కంటిన్యూగా మంచిగా నడిపించాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీరు నాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన ఎస్ఐ గారికి, సిఐ గారికి మరియు అలాగే మా కార్పొరేటర్ నిహారిక అక్కకు మరియు వెంకటేష్ అన్న, చారన్న ఇదా ఇక్కడ లెప్రసీ కాలనీ వికలాంగుల కాలనీకి కలిసి మన వెంకటేష్ అన్న ఒక కుడి భుజంలా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ కనీసం అన్న అని చెప్పేసి ఫోన్ చేసాడు, సలహా తీసుకోవడము సలహా చెప్పడం అంటలాంటివి, ఏ కష్టం వచ్చినా వెంకటేష్ అన్నకు మరి నిహారిక మేడంకు అలాంటివి సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ముందు ఉండి చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళిద్దరికీ నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ఇద్దరికి. మరియు వికలాంగుల సమస్యలు అనే వరకు చాలా వరకు వెనుకకు పోయే వాళ్ళు చాలామంది ఉర్రు, కానీ ఒక విలేకరులు అయి ఉండి వాళ్ళు ముందుకొచ్చి మా సమస్యలు మా వర్గానికి చెందిన మా వికలాంగులకు సాయం చేయడం అనేది చాలా గొప్పతనం. ఇలా విలేకరులు అంటే ఏ వాళ్ళకి ఎట్లనో వస్తాయి ఎంతో వస్తాయి అన్నట్టు భ్రమ ఉంది, ఆ ధోరణి నుంచి ఒక సహాయం చేసే విలేకరులలాగా మీరు వచ్చి మా ముందుకు మా వికలాంగుల వర్గానికి మేలు చేయడానికి రావడానికి స్వాగతిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. శంకరాచార్యకు మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా విలేకరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేపట్టే కార్యక్రమాన్ని విలేకరులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత నెల క్రితం ఒక ప్రోగ్రామ్ చేస్తాం, అది మంచి సక్సెస్ కూడా అయింది. అప్పుడు మేము చెప్పడం జరిగింది, మీ మామూలు సాయం కూడా మేము ఎప్పుడు ఎలా చేస్తామని చెప్పడం జరిగింది. నా విలేకరులు తాయి గారు కూడా చెప్పినారు ఒక పెన్షన్ 10% కూడా నేను వెళ్ళప్పుడు వాళ్ళకి సాయం చేస్తాం చేస్తారు మంచి సూపర్ మేడం. నేను కూడా మీరు ఎప్పుడు మీ ఇంటి సాయం మా సాయం ఉంటుంది. మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా వస్తాం, మా విధంగా సాయం మీకు చేస్తాం సంబంధం చేస్తాం ఉంటారు. పాపం ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి కళ్ళు లేవు. ఇలాంటిది మనం ఆసరా ఇవ్వడం వలన చాలా మంది మనము ఒక మానవత్వం చాటుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలామంది కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటిది మరియు మళ్ళీ ఇంకా కండక్ట్ చేయాలని మీరు పిలవగానే అంటే మేము కూడా వెంటనే నాకు లేట్ అయినప్పటికీ లేట్ కావడం అనేది సారీ, ఎందుకంటే యాక్చువల్గా వేరే ప్రోగ్రాంలో ఉన్నప్పటికీ లేట్ అయిపోయింది. ఇది దేనికి అతీతంగా పనిచేయడం మీ అందరు విలేకరులకి ఇక్కడ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత మేడం గారికి కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఆమె కూడా దాతగా వచ్చేసి నేను మీ ముందుంటానని చెప్పి చేయడం చాలా అద్భుతం. మరియు మేడం గారికి కూడా నేను కంగ్రాట్స్ చేసి థ్యాంక్ యూ టు ఆల్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.